పటాంచెరు మండలం పాటి గ్రామంలో పాటి పిసిసి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను పటాంచెరు ఎమ్మెల్యే గూడే మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. పిసిసి క్రికెట్ క్లబ్ వారు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 24 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. మొదటి బహుమతికి 70,000, రెండవ బహుమతికి 35,000 అందజేస్తున్నామని వారు తెలిపారు. యువత చెడుదారి వైపు వెళ్లకుండా క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసి గోపాల్, ఉప సర్పంచ్ రజనీకాంత్, పటాంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జెడ్పీటీసి సుప్రజా వెంకట రెడ్డి, దశరథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ యాదవ్, రంజిత్ రెడ్డి, మహేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. गुजारिश करूंगा कि अपने खिलाड़ियों को लेकर आगे पैसे अच्छी गेंद आनी थी सिस्टर कैप्स एंड ब्रिगेडियर लेवन देखना होगा कि वो क्या निर्णय लेंगे. నేటి పాటి క్రికెట్ క్లబ్ కి ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఈ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది. మేము ఈ టోర్నమెంట్ ని లాస్ట్ ఇయర్ 2021 చేసినాము, మళ్ళీ 2022 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 24 టీములు ఈ రోజు నుండి 15 రోజుల పాటు జరుగుతుంది. ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఫైనల్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 70,000, సెకండ్ ప్రైజ్ వచ్చి 35,000. కంటిన్యూగా మేము ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్స్ జరుపుకుంటాము. సో ఈ టోర్నమెంట్ కంటిన్యూ సక్సెస్ కావడానికి మాకు మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు, మా విలేజ్ వార్డు మెంబర్లు, మళ్ళీ మాతోటి మా ఫ్రెండ్స్, మా ఆర్గనైజర్స్, మా టీము చాలా గట్టిగా ఉంటారు అందరికీ. వన్ ఆఫ్ ది మెంబర్ దీంట్లో ఈరోజు లాస్ట్ ఇయర్ 21లో కూడా 2020 క్రికెట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది సెకండ్ టైం 2022 మళ్ళీ 21 క్రికెట్ ఒక మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. మరి క్రీడలను ముందుకు తీసుకోవడానికి మా ఎమ్మెల్యే గారి కృషితోని మా క్రికెట్ క్లబ్ మెంబర్స్, పిసిసి మెంబర్స్ అందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మరి విద్యార్థులు కానీ, యూత్ అటు ఇటు వ్యసనాలకు, డ్రగ్స్ కానీ, ఇప్పుడు ఇతర గంజాయి కానీ ఇట్లాంటి వ్యసనాలకు పాల్పడకూడదని, ప్రతి ఒక్కరిలో దేవదారుడికి సంబంధించి కూడా మనిషి ఎదుగుదల కోసం మనకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వాటిని అందరిలో ఇది పెంపొందించడానికి కోసం కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు తప్పుదో పట్టకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి స్టూడెంట్స్ ఈ టైంలోనే వాళ్ళు అటు ఇటు వ్యసనాలకు అలవాటు పడుతుంది కాబట్టి అవి అలాంటి వ్యసనాలకు పోకుండా మనము క్రీడల వైపు మళ్లించడానికి మా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ 2వసారి ఈ కార్యక్రమం